ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మే 18 2021 వారము మంగళవారం. తిథి షష్ఠి. మధ్యాహ్నం 12:33 వరకు. నక్షత్రము పుష్యమి. మధ్యాహ్నం 2:55 వరకు. వర్జము తెల్లవారుజామున 4:11 నుండి 5:51 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:11 నుండి 9:03 వరకు మరియు రాత్రి 10:57 నుండి 11:41 వరకు. శుభ సమయం ఉదయం 7:00 నుండి 7:40 వరకు మరియు సాయంత్రం 4:45 నుండి 5:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వాహన మరమ్మత్తులు చేస్తారు. విశాల హృదయంతో వ్యవహరిస్తారు. అందరి పట్ల సమన్యాయాన్ని కనబరుస్తారు. మంచి వ్యక్తిగా గుర్తింపును సాగిస్తారు. శుభకార్యయత్నాలు కలిసి వస్తాయి. మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. రాజకీయ రంగంలోని వారికి అనుకూలం. కొనుగోళ్లను సాగిస్తారు. జీవిత భాగస్వామితో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రతా విషయమై జాగ్రత్తలు పాటించండి. వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. దీక్షా కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మిత్రుల సలహాలు, సూచనలను పాటిస్తారు. మిథున రాశివారు అనుకున్న పనులలో సత్ఫలితాల కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన విషయమై శ్రద్ధను కనబరుస్తారు. కళా సాహిత్య రంగాల పట్ల మీకున్న మక్కువ మరింతగా పెరుగుతుంది. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. సొంత నిర్ణయాలను తీసుకుంటారు. దారి తెన్ను లేని వ్యవహారాలను ఒక గాడిలో పెట్టడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సెంటిమెంట్ విషయాలు కలిసి వస్తాయి. వాహనయోగ సూచన. సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం చెప్పదగిన సూచన. కన్యారాశి. వినోద కార్యక్రమాలకు, విలాసాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఖర్చులు ఆలోచింపజేస్తాయి. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆరాధన చేయడం శ్రేయస్కరం. తులారాశి. నూతన రంగంలోని వారితో పరిచయాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. బంధువుల రాక ఆనందానికి కారణమవుతుంది.
తులారాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ గంగాధర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. శుభవార్త శ్రవణం చేస్తారు. సలహాలు సూచనలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు. నిష్కారణంగా నిందారోపణలకు గురిచేస్తున్న వారిని గుర్తిస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లు నిజమని నమ్ముతారు. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, పశుపత్య అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి. స్వార్థ ప్రపంచాన్ని చూసి నివ్వెరపోతారు. పార్ట్ టైం జాబు వర్కులను సంపాదించుకోగలుగుతారు. ఆశించిన రుణాలను అందుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ధనుస్సు రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. రచనా వ్యాసంగాలను సాగిస్తారు. గృహాలంకరణలకు ప్రాముఖ్యతనిస్తారు. ఉపయుక్తమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశివారు నవగ్రహవత్తులు లేదా నల్లవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వైద్యనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. శ్రేయోభిలాషులతో కలిసి చర్చలను సాగిస్తారు. ఆహార నియమాలను పాటించడం చెప్పదగినది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకుంటారు. కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపాటు దుడుకుతనం కలిగి ఉంటారు. చెల్లింపుల విషయమై ఎక్కువగా ఆలోచిస్తారు. ఉత్తమమని భావించిన వ్యవహారాలలో ఇతరులకు జోక్యం కల్పించకండి. మీనరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.